ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా ధైర్యాన్ని నేను కోల్పోవడానికి ఒక కారణం ఉంది. అత్తయ్య మావేలు సిరిపురం నుంచి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుకున్నారో తెలుసా? ఏమైంది వేద? రుద్రాణిని మనం ఎంతగానో బ్రతిమాలాం, అయినా ఆ తల్లి కూతుళ్ళు మన మాట వినలేదు. ఇక ఎన్ని రకాలుగా భయపెట్టినా బెదిరించినా మన మాట వినరు. మన అమ్మవారిని మనకివ్వరు. గొడవ పడి కంప్లైంట్ ఇచ్చుకుని విషయం పల్లెటూరు వాళ్ళకి తెలిసిపోయి మనం పరువు మర్యాదలు పోగొట్టుకోకూడదు. అలా జరగకూడదు కాబట్టి నేనొక నిర్ణయం తీసుకున్నాను. రేపక్కడికి వెళ్దాం, జరిగిందంతా చెప్పేద్దాం. అందరూ విన్న తర్వాత ఎటో నన్ను నానా మాటలు అంటారు, ఆ మాటలు నేను భరించక తప్పదు. ఆ తర్వాత ఊరి వాళ్లకు నేను నా ముఖం చూపించలేను. అందుకే అందరి ముందు, అమ్మవారి ముందు నా ప్రాణం వదిలేస్తాను. ఏంటా పిచ్చి మాటలు? రుద్రాణి ఏమో అవని శ్రీకర్లని విడగొట్టి అలేఖ్య శ్రీకర్ల పెళ్లి జరగాలనుకుంటోంది. అవనికి నేను అన్యాయం చెయ్యలేను. నా ప్రాణం పోవడం తప్ప నాకు మరో దారి లేదు. అందుకే అమ్మవారి ముందు కన్ను మూస్తాను. ఇంతకాలం నా అమ్మవారికి నేను సేవ చేసుకున్నాను, ఇక మీదట నాకు ఆ భాగ్యం ఉండదు. ఈ విషయం గురించి నేను పదే పదే ఆలోచించి కుమిలిపోయి బాధతో చావడం కంటే ఆత్మహత్య చేసుకోవటం మంచిది కదా. నువ్వెలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే నేనెలా బతుకుండగలను వేద? నా ప్రయాణం కూడా నీతో పాటే. మన చివరి మజిలి అదే అనుకుందాం. నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది బావా. అత్తయ్య వల్ల పదవుళ్ళు బాగుపడతాయి, మన కుటుంబం చల్లగా ఉంటుంది. అత్తయ్య లేకపోతే అంతా చీకటైపోతుంది. అలాంటి అత్తయ్య ప్రాణం కాపాడుకోవడం కోసం నేను నిన్ను వదులుకుంటాను అని చెప్పాల్సి వచ్చింది బావా. నన్ను క్షమించు బావా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.